అయ్యా కరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవీగా నడిచిన వాడతడు నీటిపై టీవీగా నడిచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులకు యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను. అబ్రహాము విశ్వాసులకు ఎవరండి? తండ్రి అంటాం. అబ్రహాము విశ్వాసులకు ఎవరండి? తండ్రి అంటాం. అసలు అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడండి అన్న విషయాన్ని కొద్దిగా ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఆదికాండంలో చూసుకుంటే, ఆదికాండం 34వ అధ్యాయంలో చూసుకుంటే యాకోబు కుమార్తె అయిన దీనా గురించి చూసుకుందాం. మొదటైతే అబ్రహాము గురించి కొన్ని వచనాలు చూసుకుందాం. అబ్రహామును దేవుడు ఎప్పుడు పిలిచే 12వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే ఏమంటుందండి? నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ రక్త సంబంధుల యుద్ధ నుండి నీవు బయటికి రా అంటాడు. నేను ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి రమ్మంటాడండి? 3, నీ దేశం నుండి, నా దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి. ఇప్పుడు చూస్తే అబ్రహాము ఇందులో ఏ దేనిని నెరవేర్చాడయ్యా అని చేస్తే ఇక్కడ 3 విషయాల్లో ఒకటి మాత్రమే నెరవేర్చాడు. ఎక్కడి నుంచి వచ్చేసాడు? మెసపొటేమియా దేశములోని ఊరు అనే గ్రామం నుండి బయటకు వచ్చాడు. అంటే తను నివసించే ప్రాంతము, ఇక్కడ దేశము అంటే తాను నివసించే ప్రాంతం, తను నివసించే ప్రాంతం నుంచి అయితే అబ్రహాం బయటకు వచ్చాడు. కానీ తండ్రి వచ్చాడంటే తండ్రి ఇంటిని కూడా తీసుకొచ్చాడని అర్థంగా
బంధువుల యొద్ నుండి అంటే కొడుకును కూడా తీసుకొచ్చాడుగా, కొడుకు అవుతాడు, కొడుకు అంటే సొంత కొడుకు కాదు కానీ వరుసకు కొడుకు అయ్యేటటువంటి లోతును కూడా తీసుకుని వచ్చాడు. అంటే దేనిని వదిలిపెట్టలా, తండ్రి ఇంటిని వదిలిపెట్టలేదు, బంధువులను వదిలిపెట్టలేదు. అందుకని అబ్రహాము జీవితంలో ఏం జరిగింది చూస్తే, ఎప్పుడైతే తెరాహు చనిపోయాడో అప్పుడు దేవుడు ఏం చేశాడు, వాగ్దాన దేశంలోనికి అబ్రహామును ప్రవేశించడానికి ద్వారం తెరిచాడు. తన తండ్రి అంటే ఏంటి, తన తండ్రి వద్ద నుండి అతడు బయటికి వచ్చేంత వరకు కూడా అబ్రహాము కాలు పెట్టలేదు, వాగ్దాన భూమిలో కాలు పెట్టలేదు. అంటే దేవుని యొద్ద నుండి పిలుపు అందుకున్న 75 సంవత్సరాలకు కానీ అబ్రహాము ఎందుకని వాగ్దాన దేశంలో కాలు పెట్టలేకపోయాడు అంటే, తన తండ్రిని వదిలిపెట్టలేకపోయాడు. తన తండ్రిని ఏం చేయలేకపోయాడు, వదిలి పెట్టలేకపోయాడు. అంటే ఏంటి, దేవుని మాటను జవదాటడం నెరవేర్చాడా, జవదాటాడు. కాబట్టి 75 సంవత్సరాలు తెరాహు చనిపోయేంత వరకు కూడా అతడు ఏం చేయబడలేదు, వాగ్దాన భూమిలో ప్రవేశింపలేదు. అంటే ఇప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు అబ్రహాము జీవితంలో ఆలస్యం అవడానికి కారణం ఎవరు, అబ్రహామే. అలాగే చూసుకుంటే ఎప్పుడైతే అబ్రహాము తన కొడుకైన లోతు నుండి వేరుపడలేదో అప్పటి వరకు ఆ దేశ సరిహద్దులను అబ్రహాముకు దేవుడు తెలుపలేదు. అంటే ఏంటి, దేవుడు తాను చెప్పిన మాటను తాను గౌరవించువాడు, తాను చెప్పినటువంటి మాటను తాను గౌరవించువాడు. తాను చెప్పినటువంటి మాట ఇది, నీ బంధువుల యొద్ద నుండి బయటికి రానాడు. అంటే అబ్రహాము లోతు వేరుపడేంత వరకు కూడా ఏం జరగలేదు, అక్కడ అబ్రహాము బంధువుల యొద్ద నుండి వేరుపరచబడలేదు. ఎప్పుడైతే లోతు అబ్రహాము యొద్ద నుండి వేరుపడ్డాడు, అంటే ఎప్పుడైతే అబ్రహాము తన బంధువులను విడిచిపెట్టాడో, అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, ఇదిగో ఈ దేశమును నీకు ఇచ్చుచున్నాను, ఈ దేశ సరిహద్దులు ఇవి అని బయలుపరిచాడు. అంటే ఇప్పుడు అబ్రహాముకు దేవుడు, అతనికి నేను ఏ దేశాన్ని అయితే నీకు ఇవ్వాలంటున్నా ఆ దేశ సరిహద్దులను ఎందుకు ఆలస్యంగా బయలుపరిచాడు, దేవుడు ఆలస్యం చేశాడా లేకపోతే అబ్రహాము ఆలస్యం చేసుకున్నాడా, అబ్రహాము ఆలస్యము చేసుకున్నాడు. అలాగని చెప్పి అసలు దేవుడు చెప్పిన మాటను పూర్తిగా నిరాకరించాడా అబ్రహాము, నిరాకరించలేదు. ఏ దేశం నుండి అయితే అంటే నువ్వు నివసించే ప్రాంతం నుండి బయటికి రమ్మన్నాడు, దాని నెరవేర్చండి. దేవుని యొక్క మాట మీద పూర్తిగా తిరగబడకుండా దేవుని యొక్క మాటను ఎంతో కొంత నెరవేర్చాడు. ఏమండి, కానీ వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టబడిన తర్వాత 25 సంవత్సరాలు అబ్రహాముకి ఎందుకు లేట్ అయింది బిడ్డనివ్వడానికి. ఇంకా పలుమార్లు దేవుడు తనతో మాట్లాడుతున్నప్పటి నుంచి కూడా, నేను నీకు బిడ్డనిస్తాను బిడ్డనిస్తానని చెప్తున్నా కూడా ఆ దేవుడు నాకు బిడ్డనిస్తాడన్న నమ్మకం ఎవరో లేదు, అబ్రహాములో లేదు. ఆదికాండం 15వ అధ్యాయం చూసుకుంటే అక్కడ ఏమంటున్నాడు, నీవు నాకు ఏమిచ్చినా ఏమి నా ఇంటి పెద్ద పని మనిషి అయినటువంటి ఎబెనెజరే కదా నా ఆస్తికి వారసుడు అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, లేదు వాడు వారసుడు కాడు, శారా గర్భమున పుట్టబో వాడే నీ ఆస్తికి అర్హుడు లేక వారసుడు అంటున్నాడు. ఇంకా మనం చూసుకుంటుంటే ఎప్పుడు నమ్మడంట దేవుని అబ్రహాము చూస్తున్నా, ఆదికాండం 15వ అధ్యాయం 4వ వచనం చూడు, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి అతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమును పట్టుకోవాడు నీకు వారసుడు అని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు పేరు చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పాను. అంటే ఎప్పుడైతే దేవుని యొద్ద నుండి ఒక సూచన వచ్చిందో అప్పుడు అబ్రహాం దేవుని నమ్ముతున్నాడు, కానీ అప్పటి వరకు అబ్రహాం ఎవడు, అవిశ్వాసే. అంటే దేవుని యొద్ద నుండి ఎప్పుడు సూచన వచ్చేంత వరకు అతడు అబ్రహాం దేవుణ్ణి విశ్వసించలేదు. కాబట్టి దేవుని యొక్క ఏం జరిగిందండి, ఆలస్యం అయింది. దేవుడు మాట ఇచ్చాడు 12వ అధ్యాయంలోనే, నీకు సంతానము నేను ఇస్తానన్నాడా ఇవ్వనన్నాడా, నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. నిన్ను ఎలా చేస్తానంటున్నాడు, ఎలా ఆశీర్వదిస్తున్నాడు ఒకటి చూడండి 12:1లో, గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా ఉండు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించు, నీవు ఆశీర్వాదముగా
నుందువు అంటున్నాడు. ఇంకా ఏంటంటే నీ నామను గొప్ప చేయదన్న దానికి ముందు అది నిన్ను గొప్ప జనముగా చేసి అంటే నీలో వచ్చేవాడి నుండి నేను జనములను తీసి నిన్ను హెచ్చిస్తానని చెప్తున్నాడు. నిన్ను ఎండ పెడతానని చెప్తున్నాడు. అందులో నిన్ను గొప్ప జనంగా చేస్తానంటే గొప్ప జనం అతనిలో నుండి తీస్తారా, లేకపోతే అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వాళ్ళ జరుగుతుంది. అంటే అబ్రహాము దేవుని యొక్క మాట నమ్ముతున్నాడా? నీవు నాకేమి చిన్ననేమి, నా ఇంటి పనివాడైన ఎబ్నెజరే కదా, పని పెద్ద అయినటువంటి ఎబ్నెజరే కదా నా ఆస్తికి వారసుడు అంటే అంటే అర్థం ఏంటి? విశ్వాసే అవిశ్వాసే? అబ్రహాము పరమ అవిశ్వాసం. ఎప్పుడు విశ్వాసయ్యాడు? ఎప్పుడైతే దేవుడు నిశ్చయముగా నేను నీకు సంతానము కలుగజేస్తాను, శారా గర్భము నుండి వచ్చివాడే నీ ఆస్తికి వారసుడు అని దేవుడు చెప్పి నీవు బయటికి వచ్చి ఇసుకలోని రేణువులను లెక్కింపగలిగిన నీ సంతానమును లెక్కింపవచ్చును, ఆకాశ నక్షత్రములను ఒకడు లెక్కించిన ఎడలా నీ సంతానమును ఒకడు లెక్కింపగలుగును అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటండి? దేవుణ్ణి నమ్మాడు. అంటే అది అబ్రహాము జీవితంలో అబ్రహాం యొక్క వాగ్దానాలు నెరవేరకపోవడానికి గల కారణం ఏంటండి? దేవుని యొక్క వాగ్దానాలను అబ్రహాము నమ్మక పోవడమే. అంత మాత్రమేనా? ఎప్పుడైతే అబ్రహాము నీకు కలిగి ఉన్నటువంటి ఒక్కగానొక్క బిడ్డను నీవు నాకు అర్పించుము అన్నప్పుడు అప్పుడు ఏం చేశాడండి అబ్రహాము? తన ఒకగానో ఒక కొడుకైన ఇస్సాకును తీసుకుని ఆ మొరేయా కొండకు వెళ్ళి అతనిని ఎప్పుడైతే అర్పించడానికి సిద్ధపడ్డాడో అప్పుడు ఏమంటున్నాడు? నీవు నిశ్చయముగా నాకు భయపడవాడవని ఇందు మూలముగా నేను తెలుసుకొనుచున్నాను, కాబట్టి నేను నీకు ఇచ్చినటువంటి వాగ్దానములను నిశ్చయముగా నీ ఎడలా నెరవేర్చెదను. అంటే ఏంటంటే వాగ్దానాలు పొందుకోవడమేనా? వాగ్దానాలను ఇప్పుడు స్థిరపరచుకోవాలా? వాగ్దానాలను పొందుకోవడం ఒక వ్యక్తి అయితే వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చుకోవడానికి మనం ఏం చేయాలండి? అసాధారణమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎప్పుడైతే మనము అసాధారణమైన నిర్ణయాలను తీసుకుంటామో అప్పుడు మన జీవితంలో వాగ్దానములు స్థిరపడతాయి. స్థిరపడినటువంటి వాగ్దానాలను మరలా మన జీవితంలో నెరవేర్పు చూసుకోవడము మూడవ వంతు. ఒకటి వాగ్దానాలను పొందుకోవడం, రెండు వాగ్దానాలను మన జీవితంలో స్థిరపరచుకోవడం, మూడు ఆ వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్పు చూసుకోవడం అండి. ఈ మూడు ఉంటాయి. అంటే అబ్రహాము యొక్క జీవితంలో 75 సంవత్సరాల పాటు వాగ్దానాలు విఫలమవడానికి, తర్వాత అతని యొక్క ముసలితన మందు శారా అబ్రహాము ఒక కుమారుణ్ణి ఇవ్వడానికి గల కారణం ఏంటండి? యవ్వనంలో ఇవ్వకుండా ముసలి తనమంతు చేయడానికి 75 సంవత్సరాల పాటు ఆ హారంలో ఊరికే కాలక్షేపం చేశాడు. ఎప్పుడైతే తండ్రి నేను ఒంటరిగా పిలిచినప్పుడు అతను ఒంటరిగా రాక తన తండ్రిని కూడా తీసుకురావడం వలన 75 సంవత్సరాల పాటు హారంలో కాలక్షేపం చేశాడని చెప్పొచ్చు. ఏమండి అంటే ఇప్పుడు కూడా మన జీవితంలో వాగ్దానాలు నెరవేరట్లేదంటే మనము ఆ వాగ్దానాలను నమ్మకపోవడమే. వాగ్దానాలు మేము ఏమైనా నమ్మట్లేదండి. వాగ్దానాలు మేము ప్రార్థన చేస్తూనే ఉన్నామండి. ఏం చేస్తూనే ఉన్నామండి? కానీ మనము విశ్వాసంలో ఎదగకపోవడమే. దేవుడు చెప్పినటువంటి మాటను తూచ తప్పకుండా ఆచరించడంలో ఎప్పుడైతే మనం విఫలమవుతున్నాము కాబట్టి మన జీవితాల్లో వాగ్దానములు నెరవేరటము లేదు. అదేవిధంగా ఇంకో విధంగా చెప్పాలి అంటే అజ్ఞానము వలన. ఏం లేకపోవడం వలన? జ్ఞానము లేకపోవడం వలన అబ్రహాము తన జీవితంలో వాగ్దానాలను ఆలస్యము చేసుకున్నాడు. అలాగే ఆదికాండం 34వ అధ్యాయంలో చూసుకుంటే యాకోబు కుమార్తె అయిన దీనా ఆ దేశ కుమార్తెలను చూడ వెళ్ళినప్పుడు ఆ దేశ ప్రధానుల్లోని ఒకరిని కుమారుడు ఆమెను లోబర్చుకుని ఆమె ఎడల జరిగించరాని కార్యము జరిగించి ఏమండి తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్న వలన అతడు మనసు కలిగి ఉన్నాడు. అతని తండ్రి కూడా యాకోబు దగ్గరికి వచ్చి యాకోబుతోటి మీ పిల్లలను మాకునో మా పిల్లలను మీకునో ఇచ్చిపుచ్చుకుని మీరు ఈ దేశంలో ఉండి వ్యాపారము చేసుకోండి అని చెప్తాడు. ఈ దేశం మీకునో మాకునో ఎలా ఉంది? సరిపోనదిగా ఉంది. కాబట్టి మీ పిల్లలను మాకునో మా పిల్లలకు మీ పిల్లలను ఇచ్చి ఏం చేసుకుందాం? బంధుత్వము ఏర్పరచుకుందాం అన్నాడు. అందుకు యాకోబు కుమారులైనటువంటి షిమ్యోను లేవీయులు లేచి ఆ దేశంలో ఉన్నటువంటి వారు బాధపడుచున్న దినములలో వారిని ఏం చేశారండి? హతమార్చారు. హతమార్చినందుకు యాకోబు
ఏమంటున్నాడండి, వారిని శాపగ్రస్తులుగా చూస్తున్నాడు. వారిని ఎలా చూస్తున్నాడండి, శాపగ్రస్తులుగా చూస్తున్నాడు. మరియు ఏమంటున్నాడు, ఏ బందే జనాంగం మధ్యలో నేనున్నాను, ఆ జనాంగము మధ్యలో మీరు నన్ను హేయునిగా చేసి ఉన్నారు. ఎలా చేశారండి ఆ వచనం చూడాలా, 34లో అది కానీ 34లో అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధ పెట్టి దేశ నివాసులైన కనానీయులలో పెరిజీయులలో అసహ్యునిగా చేసి తిరిగి. ఎలా చేశారండి, అసహ్యునిగా ఎవరు చేశారంట, షిమ్యోను లేవీలు చేశారంట. ఇంకా ఇచ్చదు నానా, నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీద గుంపుగా వచ్చి చంపేదారు. అంటే ఇప్పుడు భయంలో నుండి మాట్లాడుతున్నాడా లేకపోతే ధైర్యంలో నుండి మాట్లాడుతున్నాడా? అంటే భయము అనేది ఎవరిని వెంటాడింది ఇప్పుడు, షిమ్యోను లేవిని వెంటాడిందా లేకపోతే యాకోబుని వెంటాడిందా? యాకోబును వెంటాడింది. యాకోబు భయంలో ఉండి ఏమంటున్నాడు, ఈ జనము నేను కొద్ది సంఖ్యగా ఉన్నాను, ఈ జనం ఎలా ఉంది, అత్యధికముగా ఉంది, వాళ్ళు గుంపుగా నా మీదకి వచ్చి నన్ను హింసించెదరు లేకపోతే నన్ను చంపేదరు. అంటే ఏంటండి, విశ్వాసంలో మాట్లాడుతున్నాడా అవిశ్వాసంలో నుండి మాట్లాడుతున్నాడా? అవిశ్వాసంలో నుండి. భయం ఉన్న చోట విశ్వాసము ఉండదు, కాబట్టి అవిశ్వాసంలో నుండి మాట్లాడుతున్నాడు. ఆది కన్నా 15వ అధ్యాయంలో చూసుకుంటే, ఏ దేశంలో అబ్రహాముకు నేను ఇస్తాను అని చెప్తున్నాడు, వీళ్ళ దేశం ఫిరిజీయులు కనానీయులు యెబూసీయులు అన్న వారి దేశం నేను మీకు ఇస్తాను అన్నాడు. అన్నా కదా, ఏ దేశము నుండి లేకపోతే ఎవరి యుద్ధ నుండి ఆ దేశస్తులను వెళ్ళగొట్టి ఆ దేశాన్ని మీకు ఇస్తానని చెప్తున్నాడు. ఆ దేశస్తులతో సంబంధం ఏర్పరచుకుని వాళ్ళ మధ్యలో ఎవరి నివాసం ఉందామనుకుంటున్నారు, యాకోబు. కానీ దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మాట నెరవేరినట్లుగా షిమ్యోను లేవీయులు వారిని ఏం చేశారండి, సంహరించారు. వారితో బియ్యం పొందడానికి, వారితో సంబంధం ఏర్పరచుకోవడానికి ఎవరు ఒప్పుకోలేదు, షిమ్యోను లేవీయులు ఒప్పుకోలేదు. దేవుని వాక్యాన్ని నెరవేర్చినటువంటి వీళ్ళు శాపగ్రస్తుల బలశూరులా. కానీ ఏమంటున్నాడు యాకోబు, అంటే ఇప్పుడు అజ్ఞానం అనేది ఎవరిని వెంటాడుతుంది? అదే ఆది కన్నా 49వ అధ్యాయంలో చూసి షిమ్యోను లేవీల గురించి యాకోబు ఏం చెప్తున్నాడు, షిమ్యోను లేవీల గురించి యాకోబు ఏం చెప్తున్నాడు, షిమ్యోను లేవీ అను వారి సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. బలత్కారపు ఆయుధములు అంటే ఏంటండి, దేవుని వాక్యాన్ని నెరవేరిస్తే నీతిమంతులు అవుతారా బలత్కారులు అవుతారా? ఆది కన్నా 6:13 దేవుడు నోవాహు తోవాహుతో సమస్త శరీరము మూలముగా బలత్కారముతో, భూమి బలత్కారంతో నిండి ఉన్నది కాబట్టి ఆ సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇప్పుడు షిమ్యోను లేవీయులు వెళ్ళి ఆ యొక్క పెరిజీలను గాని ఎబూసీయులను గాని అమోరీయులను గాని చంపకుండా ఉండి ఉంటే మరలా భూమికి అంతము రావలసి వచ్చేది. ఎందుకని, ఎవరు ఎదుట నుండి ఆ దేశస్తులను వెళ్ళగొట్టి ఆ దేశాన్ని మీకు ఇస్తానని చెప్పి దేవుడు ప్రమాణము చేశాడు. ఆ ప్రమాణము నెరవేరదు వాళ్ళు వాళ్ళతోటి ఇయ్యం ముందు సంబంధం ఏర్పరచుకుంటే దేవుని యొక్క ప్రణాళిక నెరవేరదు. దేవుని యొక్క ప్రణాళిక నెరవేరినట్లుగా మరలా అంతము రాకుండా, అంటే మరలా భూమి బలత్కారంతో నిండకుండా, దేవుని సన్నిధిలో వారి యొక్క అంతము రాకుండా, ఎవరి అంతం రాకుండా, ఇద్దరి అంతము రాకోకుండా దేవుని యొక్క జనాంగాన్ని కాపాడింది ఎవరు? కానీ వాళ్ళ ఆయుధాలు ఏమంటున్నాడు యాకోబు, బలత్కారపు ఆయుధాలు అన్న నిజంగా బలత్కారపు ఆయుధంలా, నీతి ఆయుధంలా? కానీ యాకోబు ఏమని పలుకుతున్నాడు ఇప్పుడు, ఎవరు అజ్ఞానులు? అంటే ఎక్కడైతే వాళ్ళు చేసిన దానిని సమర్థించవలసినటువంటి వాడు సమర్థిస్తున్నాడా శాపగ్రస్తులు అంటున్నాడా? చూడండి, బలత్కారపు ఆయుధములు వారి సంఘములతో కలుసుకుని వద్దు, వారు కోపం వచ్చి మనుషులను చంపేది, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల బుద్ధి కాని నరమును తెగొట్టిది. అదే అండి, ఏది ఆశీర్వాదమో దాన్ని ఏమంటాడు అజ్ఞానం చేత శాపమో అంటున్నాడు. నా ప్రాణమా వారి ఆలోచనలలో చేరాలా చేరవద్దా? షిమ్యోను లేవి అవునా కదా, శాపగ్రస్తమైన దానిని దేవుడు కోరుకుంటాడా, విడిచిపెట్టేస్తాడా? లేవీ ఇళ్ళతో ఆయన ఏం చేశాడు, తీసుకొచ్చి ఆయన మందిరంలో ఉన్నతమైన స్థానంలో పెట్టాడా లేదా?
లేవీలు తప్ప ఎవరు కూడా మందసపు బల్లను గాని ఆయన ఆహారపు బల్ మంది పరిశుద్ధ స్థలంలో గాని అతి పరిశుద్ధ స్థలంలో గాని ఆయన ఆవరణంలో ఉన్నటువంటి వస్తువులను తాకే అధికారము ఒక్కరికే ఒకరికి ఇచ్చాడు. ఎవరికి? అంటే గర్వపరిచాడా అవమానపరిచాడా? ఇక్కడ ఏమంటున్నాడు యాకోబు? బలత్కారపు ఆయుధము నా ప్రాణమ వారి ఆలోచనల్లో చెరకము, వారు కోపంతో చేశారు అన్నాడు. ఆ కోపాన్ని దేవుడు వాడుకున్నారా? దేవుడు శాపం ఏం చేశాడు? జ్ఞానము మనకు ఎంత అవసరమో తెలియజేస్తుంది. జ్ఞానము ఎంత అవసరమో ప్రతి విశ్వాసికి కూడా తన యొక్క జీవితములో దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చుకోవడానికి ఏం అవసరమో. అందుకని ఏమంటున్నాడు సామెత గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం, అంటే ఎప్పుడు జ్ఞానము చేత మనము ఏం చేయబడాలి? పలకాలి. మనము దావీదును చూస్తే దావీదు సౌలు చనిపోయిన తర్వాత సౌలు యొక్క కుమారుడు సౌలు రాజ్యమును ఏలుచున్నాడు. యెరూషలేములో సౌలు కుమారుడు ఏలుబడి చేయుచున్నాడు. ఇక్కడ హెబ్రోన్లో ఎవడు ఏలుబడి చేయుచున్నాడు? దావీదు ఏలుబడి చేయుచున్నాడు. దావీదును యెరూషలేములో ఉన్నటువంటి సౌలు కుమారుడికి మధ్య ఎప్పుడూ యుద్ధములు జరుగుతూ ఉన్నాయి. అటువంటిది సౌలు కుమారుడు తన ఇంటిలో ఉన్నప్పుడు గోధుమలను తన ఇంట్లో బయట తీసుకొస్తా అని చెప్పేసి మారువేషం వేసుకుని వచ్చినటువంటి ఇద్దరు సౌలు ప్రజానీకం సౌలు యొక్క కుమారుణ్ణి చంపి తన యొక్క మంచం మీద చంపి అతని యొక్క తలను తీసుకుని దావీదు వద్దకు వస్తే దావీదు ఏమంటున్నాడు? ఒక నిర్దోషిని తన మంచం మీద మీరు యుద్ధంలో చంపినట్టుగా చంపి నా వద్దకు వస్తే నేను మిమ్మల్ని నిర్దోషులనుగా ఎంచుతానా? దావీదు ఎందుకు చేత పలుకుతున్నాడు ఈ మాటలు? వాళ్ళు ఎవరిని సంహరించారో, ఏ స్థితిలో వాళ్ళని సంహరించాడో, ఏ స్థితిలో అతన్ని సంహరించారో, ఎటు స్థితిలో ఏ విధంగా అతన్ని మోసపరిచి అతని యొక్క ప్రాణం తీశారో, ఇక్కడ హెబ్రోన్లో ఉన్నటువంటి వాడు చెప్తున్నాడు. ఎక్కడో జరిగింది, ఎక్కడో కొన్ని మైళ్ళ దూరంలో జరిగిన దానిని ఇక్కడ హెబ్రోన్లో ఉన్నటువంటి రాజు ఎందుకు తన నోటి నుండి పలుకుతున్నాడు? నిర్దోషమైన వారిని మన మంచం మీద మీరు యుద్ధంలో చంపినట్టుగా చంపి మన తలను నా దగ్గరికి తీసుకుని వస్తే నేను మిమ్మల్ని దోషులుగా ఎంచక నిర్దోషులుగా ఎంచుతానా? మామూలుగా అయితే ఏమంటాం, నా శత్రువుని చంపిన వాళ్ళ రండి అని వారిని సన్మానించవలసినటువంటి వాడు వారి యొక్క ప్రాణాలను తీస్తున్నాడు. వారి ప్రాణాలను ఏమి తీయించింది? ఏది కాపాడింది దావీదుని? ఇంకొక చోట చూసుకుంటే 1వ గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఒక ప్రవక్తని భార్య తాను విధవరాలు అయి ఉండి ఎవరి దగ్గరికి వస్తుందండి? ఎలీషా దగ్గరికి వస్తుంది. 2వ గ్రంథం 4వ అధ్యాయం. అంటే ఆమె ఎవరు? ప్రవక్తని భార్య కదా. ఆ రోజులో ఎంతో మంది ప్రవక్తలు ఉండేవారు కదా. కానీ ఎవరి దగ్గరికి వస్తుంది? ఎలీషా దగ్గరికి వస్తుంది. దేనికోసం వస్తుంది? తన సమస్య పరిష్కారం కొరకు వస్తుంది. తన పెనిమిటీ చేసినటువంటి అప్పులు తీర్చుకోవడానికి వాళ్ళు అప్పులు ఇచ్చిన వారు ఏం చేస్తున్నారంట, తన యొక్క కుమారులను తీసుకెళ్ళడానికి వచ్చారు ఇప్పుడు. అవునా కదా? ఇది నా పరిస్థితి, నాకేమైనా సహాయం చేయగలుగుతావా అని అడగడానికి ఎవరి దగ్గరికి వచ్చిందండి? ఎలీషా ఏమంటున్నాడు? అది ఇప్పుడు ఎలీషా ఏ విధంగా నేను నీకు సహాయపడగలను, నీ సమస్య ఏంటి అన్నప్పుడు, సమస్య వివరించినప్పుడు నీ యొద్ద ఏమి ఉన్నదో నాకు తెలియజెప్పమన్నాడు. ఆమె ఏం చెప్తుంది? నా ఇంటిలో నూనె కొండ ఒకటి మాత్రమే ఉన్నది. ప్రవక్తని భార్య ఎంతో మంది ప్రవక్తలు ఉంటుండగా ఎవరి దగ్గరికి వస్తుంది? ఎందుకు? ఎలీషాలో ఏముంది? ఎలీషాకి ఏముంది? మిగతా ప్రవక్తలకు ఏమి లేదు. జ్ఞానము సమస్య. ఏ సమస్య? ఎవరి భార్య? ఒక ప్రవక్తని. దానికి ఏమని చెప్తున్నాడు పరిష్కారము? అతను నీవు పోయి నీ ఎరుగు పొరుగు అందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నీ ఎరుగు పుచ్చుకొనుము, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారును లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవేయగా
ఆమె అతని యుద్ధ నుంచి పోయి తానును కుమారును లోపల నుండి తలుపు మూసి కుమారుడు తెచ్చిన పాత్రలో నూనె పోసింది. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా వారు మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. అంటే ఇప్పుడు నూనె ఎందుకు నిలిచిపోయింది, ఎప్పుడు నిలిచిపోయింది? ఒక మాట పలికారు ఆమె కుమారులు. ఏ మాట పలికారు? ఇక ఏమీ లేవు, ఇక ఏమీ అరువు తెచ్చుకున్నటువంటి పాత్రలు ఇక ఏమీ లేవు అన్నప్పుడు ఏమైంది? నూనె ఆగిపోయింది. అవునా కదా? అంటే ఏమిటి ఇప్పుడు? అంటే మన సమస్యల పరిష్కారం దొరకాలంటే ఎలా దొరుకుతుంది? మన దగ్గర ఉన్న దాన్ని పనులు పెట్టి. ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఆమె దగ్గర ఏముంది? నూనె ఉంది. మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఎంతసేపు కూడా నా దగ్గర అది లేదు, నాకేముంది, నాకే లేదు కదా. ఆమె కూడా ఏమనుకుంది? నా దగ్గర ఏమీ లేదు కదా అని చెప్పేసి ఆమె దగ్గర ఆ పరిష్కారం ఎవరిలో ఉంది? ఇప్పుడు ఆమెలోనే ఉంది. కానీ ఆ పరిష్కారాన్ని చూపడానికి ఎలీషాకి ఏం ఉపయోగపడింది? అతని యొక్క జ్ఞానం. అంటే ఇప్పుడు కూడా ఈమె సమస్యకు ఒక పరిష్కారం ఆమె వెతుక్కోలేదు. ఎందుకనే వెతుక్కోలేకపోయింది? ఆమె ఈలో ఏమి లేదు, జ్ఞాన లోపం. అంటే ఇప్పుడు మన సమస్యలను మనం పరిష్కరించుకోగాలి అంటే మనకేం కావాలి? ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపన్నుడైన దేవా, మా విశ్వాసమైన మాకు పరమతన్ తండ్రి ప్రభ, నాయన జ్ఞానం ఎంత ముఖ్యమో ఈ రోజు దినమున పరమతన్ తండ్రి ప్రభ మీరు మాకు నాకు తెలియజేసిన విధానానికి నీకు వందనాలు తండ్రి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానం ఎంత అమూల్యమైనదో తెలుసుకుని ఆ జ్ఞానంను వెంబడించడానికి పరమతన్ తండ్రి ప్రభ నాయన కృప చూపి వారు ఉపదేశం విని చిన్నప్పుడు ఎల్లన్న పరమతన్ నీతి వాక్యాలు పొందుకోవడానికి, లేకపోతే తన ప్రాబ్లం పెంచుకోవడానికి, జ్ఞానం లేని వారికి బుద్ధి కలగజేయడానికి సామర్థ్యం కల ఉపదేశంను వారు విని వారు జ్ఞానం పొందుకునేలాగున్న ప్రభుత్వం తండ్రి, ఏ ఏరియాల్లో అయితే ప్రభుత్వం జ్ఞానము లేదో ఆ జ్ఞానం పొందుకును కృపను ధన్యతను ఈ కార్యక్రమం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మీరు దయచేసి సకల ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఏ సునామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను ప్రభుత్వం తండ్రి. ఆమెన్ మరి ఆమెన్.